కరీంనగర్ కమాన్ చౌరస్తా కారు విపత్ సంఘటనను కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ర్యాష్ గా వాహనం నడుపుతున్న మైనర్లపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కొరడా చూపించారు వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు వాహనాలు నడుపుతున్న మైనర్ బాలులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు వాళ్ళు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద క్రెటా వాహనం నడుపుతూ నలుగురి దుర్మణానికి పాలైన వాళ్ళని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు జరిగింది అయితే పోలీసులు కొరడా కుర్రాజులపిస్తున్నారు మైనర్లు ఎవరైనా సరే వాహనాలు నడిపిన వారికి శిక్ష తప్పదని చెప్పి తనిఖీలు చేస్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ సీఏ గారు ఉన్నారు చెప్పండి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు నిన్న జరిగినటువంటి సంఘటన దృష్టిలో చాలా రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషనల్ అది నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం ఇది మైనరు డ్రైవింగ్ చేయడం అనేది నేరం ఇది మేము రెగ్యులర్గా ప్రత ప్రతి రోజు కూడా మేము ఈ వెహికల్ చెకింగ్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతున్నది ఈ మైనర్ డ్రైవింగ్లో భాగంగా గత సంవత్సరం కూడా మేము ఒక రెండు వందల మైనర్ డ్రైవింగ్ వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళ పైన వాళ్ళకు జరిమానా విధించడం మరియు తల్లిదండ్రుల సమక్షంలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దయచేసి తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మైనర్ మైనర్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రమే మీరు మీ యొక్క వెహికల్స్ ఇవ్వండి లేని ఏడలా మీరు ఒకవేళ ఇస్తే మీరు వేరే వాళ్ళ యాక్సిడెంట్లకు మీరు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మీరు వాళ్ళకు మీరు ఆ నేరంలో మీరు ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది కాబట్టి త్రీ నాట్ ఫోర్ పార్ట్ ప్రకారంగా వారిపైన కూడా కేసులు నమోదు చేయడం పేరెంట్స్ పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది మైనర్ వాళ్ళకి ఎవరైతే లైసెన్స్ లేకుండా నడుపుతారో వాహనాలు నడిపినటువంటి వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్షించేటువంటి అవకాశం ఉంది త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వారు స్పష్టంగా వివరించడం జరిగింది ప్రతి రోజు కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తాము తనిఖీలు నిర్వహిస్తామంటున్నా ఎక్కడి నుంచి చెడిపోతున్నారు మీరు ఎందుకు ఆ బాబుకి ఇచ్చారు బండి మీరు సాగుబోతున్నావు సార్ అంటే బండి ఆ నువ్వో బండి మీద ఆయన బండి బాండి పోతున్నావు సార్ పోతా ఇక మా మాడు బండి అన్న చూడలేదు వాళ్ళన్న సాగు పోయి అసలు బండి పట్టుకురా అంటే సార్ అది అని మీ అందరు కలుపుకొని తీసుకుపోతుంది సార్ పిల్లలు నడిపోద్దు కదా వాహనాలు నడిపే వాళ్ళకి చక్కగా డ్రైవింగ్ రాదు యాక్సిడెంట్లు అయితేనే నిన్ననే చచ్చిపోయాను కదా మాకు తెలియదు సార్ మీరు చూడలేదు అంత మీరు గమనించాలి సార్ అది గట్ట గమనిస్తే బండి కూడా చెయ్యబోతుంది సార్ గట్ట చాలామంది కొద్దిపాటి నిర్లక్ష్యం ఏం జరుగుతుందిలే అనేటువంటి విధానం కావచ్చు మా పిల్లాడు బాగా నడుపుతున్నాడు అనేటువంటి అతి విశ్వాసం కావచ్చు ఈ కారణం ఏదైనప్పటికీ పిల్లలు వాహనాలు నడపడం వల్ల అదుపుదప్పి ప్రమాదాలకు కారణమవుతున్నారు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతున్నారు ఇప్పటికైనా పేరెంట్స్ అండ్ పిల్లలు బీ కేర్ఫుల్ క్యాంపర్సర్ రఘుతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ కరీంనగర్ నుండి